ఇవాళ సాయంత్రం 6 గంటలతో ఎన్నికల ప్రచారానికి తెరపడుతుండటంతో ఈసీ ఆదేశాల మేరకు స్థానికేతరులు మునుగోడు విడిచి వెళ్లనున్నారు. మునుగోడు నియోజకవర్గానికి వెళ్లే అన్ని చెక్ పోస్టుల్లో పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతిని అడిగి తెలుసుకుందాం. కిరణ్ చెప్పండి, సో ఇవాళ ప్రచారానికి చివరి రోజు ఆ సందడి ఒకవైపు అటు కనిపిస్తోంది, ఇక పోలీసుల తనిఖీలు కూడా ముమ్మరంగా జరుగుతున్నట్టుగా అప్డేట్. మీరు ప్రస్తుతం ఎక్కడున్నారు, అప్డేట్ చెప్పండి. హరి, నేను ప్రస్తుతం చౌటుపల్ నుంచి సంస్థాన్ నారాయణపూర్ వెళ్ళేటువంటి చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాను. మరొక 2 రోజుల్లోనే అంటే ఎల్లుండి ఉదయం ఎన్నికల నేపథ్యంలో పూర్తిగా వచ్చిపోయేటువంటి ప్రతి వాహనాన్ని కూడా చెక్ చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూడొచ్చు. అనువను కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి, ప్రతి వాహనంలో కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే భారీగా నగదు పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో వచ్చిపోయేటువంటి వాహనాలు అన్నింటినీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత ప్రచారం కూడా ముగియనుండటంతో ఎక్కడికక్కడ వాహనాల తనిఖీలు అయితే పగడ్బందీగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఏ వాహనాన్ని కూడా పోలీసులు వదలట్లేదు. ఎందుకంటే ఇప్పటికే భారీగా నగదు కూడా ఎక్కువ మొత్తంలో పట్టుబడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరొకసారి కూడా నగదు చేరేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా వీళ్ళకు ఉన్నటువంటి సమాచారం నేపథ్యంలో పూర్తిగా ప్రతి వాహనాన్ని కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటు రాజకీయ పార్టీలు కూడా సాయంత్రం 6 గంటల తర్వాత స్థానికేతరులతో పాటు, స్థానికేతరులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏదైతే ఉన్నటువంటి మునుగోడు నియోజకవర్గం నుంచి వదిలి వెళ్ళాలని కూడా ఈసీ ఆదేశాలు జారీ చేయడంతో ఇటు సెంట్రల్ బలగాలతో ప్రతి చోట తనిఖీలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎన్నికలకు పగడ్బందీగా నిర్వహించేందుకు కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులు కూడా పగడ్బందీగా ఈ ఎన్నికలను కూడా నిర్వహించబోతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠ రేపినటువంటి ఈ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు కూడా మునుగోడు ఉప ఎన్నిక జరగబోతా ఉంది. ఇప్పటికే పలు రాజకీయ పార్టీలను కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా రకాలుగా ప్రయత్నాలు కూడా చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఎక్కడికక్కడ వాహనాల తనిఖీలు కూడా పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి మండల కేంద్రంలో 2 చోట్ల 2 వైపులా కూడా ఈ తనిఖీలు కూడా నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూడొచ్చు. ప్రధానంగా ఈ ఎన్నికకు సంబంధించినటువంటి అంశంలో ఎక్కడ కూడా చిన్న ఇబ్బందులు కూడా తలెత్తకుండా ఉండేందుకు, ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఉండేందుకు ఇటు భారీగా నగదు కూడా ఇటు మునుగోడు నియోజకవర్గానికి వస్తున్నట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అటు గత 4 రోజుల నుంచి కొనసాగినటువంటి ఈ ఎన్నికల ప్రచారం ఏదైతే ఉందో, సుమారు 500 కోట్లకు పైగా అమ్మకాలు జరిగినట్టుగా తెలుస్తుంది. ఏదైతే అటు మటన్ షాప్ల వద్ద కావచ్చు, చికెన్ షాప్ల వద్ద కావచ్చు, అంతేకాకుండా ఇటు లిక్కర్ కూడా భారీ స్థాయిలో అమ్ముడుపోయిందని కూడా చెప్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అటు హుజరాబాద్ కావచ్చు, దుబ్బాక ఎన్నికల కంటే దీటుగా మునుగోడు ఉప ఎన్నిక జరగబోతోంది. ఎందుకంటే వచ్చే ఏడాదే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి జనరల్ ఎలక్షన్స్ కూడా ఉండటంతో ఈ మునుగోడు ఉప ఎన్నిక చాలా కీలకం కానుంది. ప్రస్తుతం అయితే ఈరోజు ప్రచారం కూడా ముగియడంతో అటు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పటికే మండలాల్లో ఉన్నటువంటి బైక్ ర్యాలీలతో పాటు పెద్ద ఎత్తున ప్రచారం కూడా సాగించబోతా ఉన్నారు. ఈరోజు మంత్రి కేటీఆర్ కూడా 2 రోజుల్లో పాల్గొబోతున్న నేపథ్యంలో ఇటు చెక్ పోస్టుల వద్ద కూడా భారీ స్థాయిలో ఈ తనిఖీలు కూడా నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూడొచ్చు హరి.